లేటెస్ట్ గా ప్లెజెంట్ బ్యాక్గ్రౌండ్ తో సత్యనారాయణకి కథ అనే టైటిల్ రివీల్ అయింది. ఆ టైటిల్ చూసిన వారందరూ అది అలవైకుంఠపురానికి రీమేక్ అయినా అన్న డౌట్ పడుతున్నారు. ఆ అనుమానంలో నిజముందో లేదో తెలియదు, కానీ తాజాగా కార్తీక్ ఆర్యన్ సత్యనారాయణకి కథ టైటిల్ టీజర్ పై మాత్రం సోషల్ మీడియాలో రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం అలవైకుంఠపురంలో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా బీటౌన్ లో వినిపిస్తోంది. ఆ న్యూస్ నిజమన్నట్టే రీసెంట్ గా హీరో కార్తీక్ ఆర్యన్ బుట్టబొమ్మ పాటకు డాన్స్ చేశారు. దీంతో ఈ సినిమా హిందీ రీమేక్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందనే టాక్ సోషల్ మీడియాను ముంచెత్తింది. అల్లు అర్జున్ క్యారెక్టర్ లో కార్తీక్ ఆర్యన్, పూజా హెగ్డే క్యారెక్టర్ లో కృతి సనన్ ఫిక్స్ అయినట్లు మరో న్యూస్ కూడా చక్కర్లు కొట్టింది. ఇక తాజాగా సత్యనారాయణ్ కి కథ టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న టీజర్ బీజి ఆల్మోస్ట్ అలవైకుంఠపురంలో ఫీల్ ను తీసుకువస్తూ చాలా ప్లెజెంట్ గా ఉంది. దీంతో ఈ సినిమానే అలవైకుంఠ రీమేక్ అనే టాక్ అటు బి టౌన్ లోను ఇటు టీ టౌన్ లోను బలంగా వినిపిస్తోంది. అంతేకాదు టైటిల్ కూడా అల ఫీల్ ను కలిగిస్తుండటంతో ఈ సినిమా ఖచ్చితంగా అల రీమేక్ అంటూ సోషల్ మీడియాలో కమెంట్లు కూడా వినిపిస్తున్నాయి. సాజిద్ నడియాడ్వాలా నిర్మించనున్న ఈ చిత్రానికి జాతీయ పురస్కార గ్రహీత మరాఠీ దర్శకుడు సమీర్ విద్వాన్ దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ టీజర్ ను తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన కార్తీక్, ఏ స్టోరీ క్లోజ్ టు మై హార్ట్, ఏ స్పెషల్ ఫిల్మ్ విత్ స్పెషల్ పీపుల్ అంటూ రాసుకొచ్చారు. ప్రతిరోజు ఉదయం 6:55 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.